అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ మహానాడు ముగిసింది, ఒక పెద్ద అధ్యయనం ముగిసింది టీడీపీకి సంబంధించి. ఈ సంవత్సరానికి మళ్ళీ వచ్చే సంవత్సరం మహానాడు ఉంటుంది. దాదాపుగా 3-4 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడంతో, ప్రధాన ప్రతిపక్షం కాబట్టి, ఒక పెద్ద సంస్థాగత బలం ఉన్న పార్టీ కాబట్టి అనుకున్న దానికంటే ఎక్కువ ఊపు వచ్చింది, అనుకున్న దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు వచ్చారు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారమే 170,000-2 లక్షల రిపోర్ట్ ఇచ్చారు. కానీ వాస్తవానికి టీడీపీ లెక్కల ప్రకారం 4 లక్షల నుంచి 4 లక్షల మంది ఉంటారు. అసలు అక్కడికి వచ్చిన వాళ్ళు కావచ్చు, దారిలో ఉన్న వాళ్ళు కావచ్చు, సంఖ్య ఏదైనా కావచ్చు, అలా పక్కన పెట్టాం. అసలు ఈ మహానాడు కారణంగా తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన ఊపు వచ్చింది, నాయకత్వంలో ఏ విధమైన ఊపు వచ్చింది అనేది ఒక అంతర్గత అంశాన్ని మనం చెప్పుకోవాలి. చాలామంది నాయకులు టీడీపీలో చేరడానికి కర్చీఫ్లు వేశారు అనేది ఒక సమాచారం. వాళ్ళు ఎవరు అనేది ఒక కొత్త అంశం, కొత్త టాపిక్, కాస్త మనం లోతుగా చెప్పుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ మొదటిసారి చూసుకున్న వాళ్ళు లేదా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్, అదే మన ఫాలోయర్స్ కోసం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి మన టీం ప్రయత్నిస్తూనే ఉన్నాము. గతంతో పోలిస్తే మీకు వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేశాము. కంటెంట్ కూడా నేను ఎక్కడ సోది లేకుండా స్ట్రైట్గా చెప్తున్నాను, చెప్పేందుకు ట్రై చేస్తున్నాను. అలాగే ఆడియో క్వాలిటీ కూడా బెస్ట్ ఇవ్వడానికి మనం మార్కెట్లో ఉన్న బెస్ట్ ఆడియో ఎక్విప్మెంట్ను కొన్నాము మన సబ్స్క్రైబర్ సహకారంతో. అయితే అక్కడక్కడ చిన్న చిన్న టెక్నికల్ ఫెయిల్యూర్స్ కారణంగా అక్కడక్కడ ఆడియో అంత క్లారిటీ రావట్లేదు. ఎవరూ ఏమీ అనుకోవద్దు, అన్నీ కూడా సెట్ చేస్తాం, కాస్త ఏమనుకోవద్దు. సరే, ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోతే, టీడీపీ మహానాడు చూసిన తర్వాత టీడీపీ అంటే ఇన్నాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్, పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, పార్టీ అధికారంలోకి రాకపోతే మేము ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే ఓడిపోతామేమో, ఆ పార్టీకి ఊపు ఉందా లేదా, ఆ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయా లేదా అని చాలామంది నాయకులకి ఒక క్వశ్చన్ మార్క్ మాత్రమే. కానీ ఆ క్వశ్చన్ మార్క్కి సమాధానం మహానాడు ద్వారా దొరికింది. ఎస్, టీడీపీ అధికారంలోకి వస్తుంది. ఎస్, టీడీపీకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసులు పెడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నా, వైసీపీ ప్రభుత్వం టీడీపీని ఎంతగా టార్గెట్ చేస్తున్నా, కార్యకర్తల్లో కసి పెరుగుతుంది తప్ప కార్యకర్తల్లో భయం రాలేదు అని ఈ మహానాడు ద్వారా చాలామంది వెల్లడైంది. అందుకే కొత్త కొత్త నాయకులు టీడీపీ తరఫున పోటీ చేయడానికి, టీడీపీ తరఫున ఇంకా సిన్సియర్గా పనిచేయడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. వీళ్ళలో ఉదాహరణకి ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం ప్రస్తుతానికి ఇన్ఛార్జ్గా ఒక పెద్ద ఆయన ఉన్నారు. సో దర్శన నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సరైన క్యాండిడేట్ కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ పేరే ఇప్పుడు కొత్తగా ఒక పేరు తెర మీదకి వస్తుంది. ఆయన ఎవరంటే ఎన్ఎస్ రావు అని నల్లూరు వెంకట సుబ్బారావు. ఆయన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అంట. ఆయన దర్శి టికెట్ నాకు ఇవ్వండి, నేను పోటీ చేస్తాను అని చెప్పి చంద్రబాబు గారిని మన మహానాడు సందర్భంగా కలిశారు. సరే, ఆయన కలిసి ఏం మాట్లాడారు, వాళ్ళిద్దరికి సంబంధించిన డిస్కషన్ ఏంటి అనేది మనం ఏపీ 175 ఛానల్లో చెప్పాం, ఒకసారి చూడొచ్చు. ఆ ఫోటోలు, ఆ డిస్కషన్ అంతా నేను వేరే ఛానల్లో చెప్పాను. సో ఈయనతో పాటు ఇంకా కొంతమంది ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చంద్రపూర్ నియోజకవర్గం నుంచి రోషన్ కుమార్ అనే వ్యక్తి, అలాగే న్యూజివీడ్ నుంచి ఒక ఆయన, అలాగే రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ఒక 20 మంది ఎన్ఆర్ఐలు విదేశాల్లో కాస్త సంపాదించుకొని మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు టీడీపీ తరఫున మేము పోటీ చేస్తాము, మాకు ఈ సీట్ ఇవ్వండి, మాకు ఫలానా సీట్ ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు గారిని కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. అది మహానాడు తరువాత ఎక్కువైంది. మహానాడుకు ముందు కాస్త అనుమానాస్పదంగా ఆళ్ళ ద్వారా ఏళ్ళ ద్వారా మాత్రమే అడిగించేవాళ్ళు డౌట్ఫుల్గా. కానీ మహానాడు ఎప్పుడైతే సక్సెస్ అయిందో, మహానాడు ఎప్పుడైతే జనం బాగా వచ్చి టీడీపీలో ఊపు వచ్చిందో, ఇప్పుడు టీడీపీ కూడా దాన్ని జనంలోకి వెళ్ళడానికి పూర్తిగా సిద్ధమవుతుందో, ఈ టైంలో పూర్తిగా టీడీపీ తరఫున పోటీ చేయడానికి పోటీ పెరుగుతుంది, తీవ్రమవుతుంది. అలాగే ప్రతిపాడు, గుంటూరు జిల్లా ప్రతిపాడు కావచ్చు, చింతలపూడి కావచ్చు, ఇలా రకరకాల ఏరియాలు, రకరకాల పేర్లు, రకరకాల ప్రపోజల్స్. అలాగే వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఒక 6 నెలల్లో మేము వస్తాము, మాకు ఆ నియోజకవర్గం ఉంచేయండి, ఎన్నికలకు 3 నెలల ముందు మేము వస్తాము, మాకు ఆ నియోజకవర్గం ఉంచేయండి అని దాదాపుగా ఒక 20 మంది ఎమ్మెల్యేలు, 18 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు చెప్తున్నారంట టీడీపీ వాళ్ళతో టచ్లో ఉన్నారు అది. సో వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళు ఎలా వస్తారు, ఈ 18 నుంచి 20 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.
ఇంకా అప్పుడే అయిపోలేదు, మహానాడు సక్సెస్ తో అయిపోలేదు. రేపు ఎల్లుండో ఎన్నికలు లేవు, లేదా ఒక నెలలోనో రెండు నెలలోనో ఎన్నికలు లేవు. ఇంకా దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ టీడీపీకి వచ్చిన ఊపుని తగ్గించడం చాలా తేలిక. జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న పొలిటికల్ వ్యూహాలు కావచ్చు, స్ట్రాటజీలు కావచ్చు, ఆయన ఉన్న సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు కావచ్చు, టీడీపీ బలం పెరిగినప్పటికీ ఆ బలాన్ని తగ్గించే టెక్నిక్స్ ఉంటాయి. సో వాటిని రాబోయే కాలంలో అమలు చేస్తారు. ఇప్పుడు కోనసీమ ఇష్యూ ఉంది, ఎలా ఇచ్చారు? అలాగే సామాజిక న్యాయ భేదం ఉంది, దాని ఉద్దేశం ఏంటి? ఎస్సీ 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 ఎస్టీ బీసీ ఓట్లు పోకుండా, మైనారిటీ ఓట్లు పోకుండా తమకు ఉన్న బలం ఉండాలి, వాళ్ళ బలం పెరగకూడదు. అదే వైసీపీ టార్గెట్. వాళ్ళకి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఓట్ బ్యాంక్, స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంది, అది పోకూడదు. ప్రతిపక్షాల ఓట్ బ్యాంక్ పెరగకూడదు, అది ఆ టార్గెట్ అన్నమాట. ఆ టార్గెట్తో వైసీపీ కూడా వ్యూహాలు వేసుకుంటుంది. సో టీడీపీ బలం పెరిగితే చూస్తూ ఉండడానికి వైసీపీ ఏమి చిన్న పార్టీ కాదు, అంత ఈజీగా వదిలిపెట్టే అవకాశం కూడా ఉంది. సో వచ్చే ఎలక్షన్ అయితే మాత్రం రెండు పార్టీలకి మధ్య, మూడు పార్టీలకి మధ్య చాలా సీరియస్గా సిన్సియర్గా చావోలేవో తెలుసుకునే పరిస్థితి అయితే ఉండబోతుంది. జనసేన కూడా వచ్చే ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. సో ఏం జరుగుతుందనే చూద్దాం. ఇటువంటి కీలకమైన సున్నితమైన రాజకీయ విశ్లేషణ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.